ఫెలిసిటేట్ ఐ మనోహర్ రెడ్డి గారు టు ఫెలిసిటేట్ డాక్టర్ సునీల్ గుడి. నిజంగా ఈరోజు మన డాక్టర్ గారు తను ఎంతో అమూల్యమైన టయాన్ని వెచ్చించి పిల్లల కోసము మన కోసము ఈ మెగా హెల్త్ క్యాంప్కు వచ్చి మంచి విషయాలు ఇచ్చినందుకు మన లయన్స్ క్లబ్ ఆఫ్ గౌతమ్ నగర్ తరఫున వీరిని మనం ఆనర్ చేయడం మన ఆనందమైన క్షణాలని వీరితో షేర్ చేసుకున్నందుకు వీరికి మనకి థ్యాంక్స్ఫుల్ చెప్తూ, సో ది గ్రేట్ ది గోల్డ్ మెడల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ దిలీప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా రావడే తుఫాన్ ఎలా వస్తుంది చెప్తా చెప్పిరాదు. తుఫాను ఇలా వచ్చారు, తుఫాన్ లాగా తుఫాన్ చేసి ఆరోగ్యం మీద మన తుఫాన్ లాగా మనకు అందరికి చెప్పి మరి తుఫాను తగ్గినట్టుగా ఎంబడి తగ్గేసి పక్కకు కూసేటి మనకి ఎంతో విలువైన ఆరోగ్యం గురించి చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఉత్తమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారుని రోమియో గారిని మీరు సత్కరించాలని కోరుతున్నాను. ఎక్కడ ఆడవాళ్ళను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారట. గట్టిగా ఆడవాళ్ళకి గట్టిగా చెప్పట్లు కొట్టండి. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మన పిల్లల డాక్టరు నవీన్ గారు ఈరోజు పిల్లల్లో ఒకటికి పిల్లలగాడిగా తయారయ్యి పిల్లలకి ఆరోగ్యం గురించి చక్కగా విశీకరించి ఏ సమయంలో స్కూల్లో ఏ రోజు క్యాంపు పెట్టినా వారు వచ్చేసి ఈ స్కూల్ పిల్లలకు సేవ చేసినందుకు వారికి వివేకానంద స్కూల్ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గౌతమ్ నగర్ తరఫున రాజేంద్ర గారు సన్మానిస్తున్నారు. నమస్తే అండి. డాక్టర్ దిలీప్ గుడే, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, బెరించి హాస్పిటల్. సో వరల్డ్ డయాబెటీస్ డే మనం చూసాము నవంబర్ 14th. దేర్ ఇస్ ఎ వెరీ అర్జెంట్ నీడ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద డయాబెటీస్ ఈజ్ యాక్చువల్లీ స్పెక్ట్రమ్ అండ్ ఇట్ క్యాన్ బి రివర్స్డ్. డయాబెటీస్ని మనం ప్రీ డయాబెటిక్ వాళ్ళని నాన్ డయాబెటిక్లోకి మనం పుష్ చేయొచ్చు మంచి లైఫ్ స్టైల్ ద్వారా, మంచి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు యాక్చువల్లీ ప్రివెంట్ డయాబెటీస్ ఆర్ హాల్ట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ డయాబెటీస్. సో దిస్ ఇస్ మై స్ట్రాంగ్ మెసేజ్ టు ద జనరల్ పబ్లిక్. లైఫ్ స్టైల్లో ఇప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. 80% లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా మీరు మీ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ మెడికేషన్స్ని మీరు తగ్గించుకోవచ్చు, ఇన్సులిన్ వాడకాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఎంచి హాస్పిటల్ డయాబెటీస్లో గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు మనకి చెప్పారు. నా ఐ రిక్వెస్ట్ డాక్టర్ హరి గారు, సర్జన్ గారు కూడా చెప్తారు. నా పేరు డాక్టర్ హరికుమార్, నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. మనందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఈజ్ ద రూట్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. అంటే మానసిక ఆరోగ్యం బాగుందనుకోండి, ఎటువంటి సమస్య వచ్చినా కూడా పాజిటివ్గా ఛాలెంజింగ్గా తీసుకోవడం అనేటువంటిది జరిగినప్పుడు, అంతవరకు డల్గా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే మైండ్ సౌండ్గా ఉంటే, అంటే మనసు ప్రశాంతంగా ఉంటే, పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, ఏ సమస్యనైనా కూడా ఛాలెంజ్గా చూసినప్పుడు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. ఎక్కడైతే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందో అప్పుడు ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం రాకుండా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ శరీరాన్ని చక్కగా చూసుకుంటాం. మనందరికీ తెలుసు చాలా వరకు మనము బయట సింగారించుకుంటాం కానీ, బయట షో చేసుకుంటాం కానీ లోపల ఎలా ఉన్నాయి మన ఆర్గాన్స్, యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అన్నట్టుగా మన శరీరాన్ని చక్కగా చూసుకోవడం, అంటే సరి అయినటువంటి 30 నుంచి 40 నిమిషాల నడక కావచ్చు, వ్యాయామం రోజు చేస్తూ యోగా ద్వారా, అంటే ఫ్లెక్సిబిలిటీ ఆసనాలు ప్రాణాయామం చేసేటప్పటికీ మన ఎనర్జీని సరిగా ఉంచుకుంటూ ఫ్లెక్సిబుల్గా రిజిడ్గా ఉండకుండా జీవితాన్ని ఎంతో ఒక ఫ్లోలా హాయిగా సాఫీగా ఉండడం అనేటువంటిది అలవాటు అవుతుంది. తినడం కూడా చాలా వరకు మనం అన్కాన్షియస్గా సెల్ ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ చేస్తాము. ఏది రైట్ డైట్ అంటే
కాన్షియస్గా ఉండాలి, అంటే తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. బాగా నములుతూ సాలిడ్స్ కాస్త లిక్విడ్స్ చేస్తూ రుచి బాగా ఆస్వాదించాలి. చాలామంది ఆ కొర్రలని లేకపోతే బుర్రలని సొర్రలని ఏవేవో రకరకాలు తింటుంటారు. ఇంకొంతమంది క్రిటిక్స్ ఏమంటారంటే మీరు తినేటువంటిది ఎలా ఉండాలంటే మీరు 1000 ఏళ్ళు కాకిలాగా జీవించేదానికంటే ఒక్కరోజు హంసలాగా జీవితాన్ని టేస్టీగా జీవితాన్ని గడపొచ్చు కదా. అంటే అందుకే నేను అంటాను టేస్టీ డైట్ తీసుకోవాలి, నమిలేటప్పుడు దాని రుచిని పూర్తిగా గమనించుకోవాలి, తింటున్నప్పుడు మనమొక్కరమే ఎవరూ పట్టించుకోకుండా మనమొక్కరే తినకుండా అందరికీ పంచుకుంటుంటే అది నువ్వు ఎటువంటి డైట్ తీసుకున్నా కూడా ఎంత లోపలికి పంపించాలనేటువంటిది అర్థమవుతుంది. మనందరికి తెలుసు ఆహారంతో పాటు వ్యాయామం ఎంత అవసరమో ఆలోచనలు కూడా మంచిగా ఉంచుకోవాలి. పాజిటివ్గా ఆలోచనలు ఉంచుకోవాలంటే నేను పిల్లలతో చెప్పినట్టుగా స్మైల్ బ్రెత్ అవేర్నెస్, కళ్ళు మూసుకొని చేతులు కలుపుకొని చక్కని చిరునవ్వు ముఖం మీద ఉంచుకొని ప్రతి శ్వాస వెళ్ళే వచ్చేటువంటి శ్వాసను గమనిస్తుంటే కొంతసేపటికి మనసు ప్రశాంతంగా అయ్యి ముఖం మీద చిరునవ్వు ఉంటూ చక్కని నిగనిగలాడేటువంటి చర్మం ఉండి ఎంత ఎంతూజియాస్టిక్గా డైనమిక్గా ఉంటే ఈ విధంగా జీవించేటువంటి జీవితమే ఆరోగ్యకరమైనటువంటి జీవితం అని గుర్తు చేస్తూ ఆరోగ్యం అంటే జబ్బు లేకుండా ఉండడం కాదు, ఆరోగ్యం అంటే శారీరక మానసిక బుద్ధిపరమైన సామాజిక పరమైనటువంటి ఒక బ్యాలెన్స్ అనేటువంటిది అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ హరికుమార్. పర్ డే 50 గ్రామ్స్, అదర్వైజ్ ఆల్టర్నేట్ డే 100 గ్రామ్స్. ఓకే, అండ్ డి ఫర్ తినేది డ్రై ఫ్రూట్స్. ఓకేనా, డి ఫర్ డ్రై ఫ్రూట్స్. ఎలా ఎంత తినాలి, యూ షుడ్ హోల్డ్ నీ ఫిస్ట్ ఎంత ఉంటుందో యూ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యూ షుడ్ ఈట్ ఇట్. ఓకే, బిఫోర్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. ఓకేనా, కాజు కిస్మిస్ బాదాం అక్రోట్ ఎవ్రీథింగ్ యూ షుడ్. ఓకే, అండ్ ఈ ఫోర్ ఎగ్, ఎస్ వెరీ గుడ్, బాయిల్డ్ ఎగ్, 1 in the morning, 1 in the night విత్ ఎల్లో, ఎల్లో లోపల ఉండే చూసారా అది కూడా తినాలి. ఓకేనా, అండ్ జీ ఫర్ ఘీ, ప్రతి ముద్దలో ఘీ ఉండాలి. గూల్ ఘీ లేకుండా చిన్నపిల్లలకు పెట్టకూడదు. ఓకేనా, ఇట్ హెల్ప్స్ ఇన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో క్యాలరీస్ యాడ్ చేస్తుంది. ఓకేనా, ఈఎఫ్ జీ తర్వాత ఏమొస్తుంది, హెచ్ హెచ్ అంటే ఏంటి, ట్రై టు బీ హ్యాపీ. ఓకేనా, ఇది ఈ విషయంలో కొంచెం ఐ ట్రై టు ఇన్సిస్ట్ ద పేరెంట్స్ నాట్ టు పుష్ ఆన్ టు యువర్ కిడ్స్, ఎట్లా అంటే చదవండి చదవండి, ఆ పక్కన వాడు చదివేస్తున్నాడు, వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మీకు సెకండ్ ర్యాంక్ వస్తుంది, ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ కాంపిటీషన్ అట్ ఆల్. ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నేను అంటాను ఎప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, 9 ఫెయిల్ అయినా 10 పాస్. సచిన్ టెండూల్కర్ కూడా 10 పాస్ కాలేదు, బట్ హీస్ అ బిగ్ స్టార్. ఓకే, ఎంఎఫ్ హుసేన్ వీళ్ళంతా చదువురాడు, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు, యూ షుడ్ నెవర్ కంపేర్, ఆయన ఇలా చదువుతున్నాడు నేను ఇలా చదువుతున్నాను, యూ షుడ్ నెవర్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ జే, జే ఈజ్ జంక్, అవాయిడ్ ద జంక్ కంప్లీట్లీ, అవాయిడ్ ద జంక్ కంప్లీట్లీ. ఎవరు తింటారు జంక్? ఎవరు తింటారు జంక్ అంటే ఏంటి, చిప్స్, కుర్కురే అండ్ స్నాక్స్, ఇంకేంటి సమోసా, కచోరీ, ఎవరికి హూ లైక్స్, ఎవరికి ఇష్టం కచోరీ అంటే, చిప్స్ అంటే ఎవరికి ఇష్టం, లాలీపాప్స్ అండ్ విటమిన్ ఏ సప్లిమెంటేషన్స్ అవైలబుల్ కంపల్సరీ, అండ్ ఎస్పెషలీ ఎవ్రీ మంత్ ఆర్ ట్వైస్, ఐ మీన్ 2 మంత్స్కి ఒకసారి అయినా షుడ్ గో మీ పీడియాట్రిషియన్, ఈవెన్ ద చైల్డ్ ఇస్ గోడ్, ఎందుకంటే హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తూ ఉండాలి. సో అకార్డింగ్ టు ఏజ్ చిల్డ్రన్ పెరుగుతున్నారా లేదా అనేది గమనించాలి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. Who likes to see YouTube? Who likes to see very good yoga? Who likes to see TV? TV or chustaru? Okay. Entha sab chustaru? Not more than half an hour. Endu cheppana? Meeru TV chustunnaru anko, there are 4 parts of the brain. Okay? So ee brain perugutadi. Receptive brain perugutadi. This frontal execution brain anedi undadu. Okay na? So not more than 30 minutes per day, no TV, no mobile. Okay, and yeah, entha mandi night lo pallu tomukuntaru, night lo మార్నింగ్ యాక్చువల్లీ ఐ ప్రిఫర్, ఐ మీన్ దిస్ ఇస్ నాట్ మై డొమైన్ బట్ ఐ ఇన్సిస్ట్,
యూనిఫామ్ అనేది ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది, ఫుల్ స్లీవ్స్, బికాజ్ ఎర్లీ మార్నింగ్ అయ్యాను డెంగ్యూ మస్కిటోస్ వస్తుంటాయి, సో దట్స్ వెరీ డేంజరస్. ఓకే, యా, థ్యాంక్ యూ. అండ్ పుట్ ద కిడ్స్ టు బెడ్ అట్ 9 o'clock. ఓకే, అండ్ ఎంతమంది వాష్ చేస్తారు, లైక్ బిఫోర్ హ్యావింగ్ యర్ ఫుడ్ హౌ మెనీ కిడ్స్ విల్ వాష్ ద హ్యాండ్స్. యూ షుడ్ వాష్ యర్ హ్యాండ్స్, ఓకే, ఆల్ ద టైమ్. Whenever you eat anything, you should always wash your hands. Got it? Right. And regarding the water, Nana, in 2 liters of water you should drink per day. Okay? Yeah, 2 liters. Sir, excuse me. Benjamin, sir, there's one thing is going on, water bell. Every hour they are ringing one bell so that the, you know, they drink water. So 2 liters per day is minimum for the kids, right? And inko important. ఈ మధ్యలో స్వైన్ ఫ్లూ అన్నీ వస్తున్నాయి, సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్? వెన్ సంబడీ స్నీజెస్ ఆర్ కాఫ్స్, ఎవరైనా దగ్గారనుకోండి, యూ షుడ్ గెట్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఓకేనా, వెళ్ళిపోవాలి. సపోజ్ మీకు దగ్గు వచ్చింది అనుకోండి, ఖర్చు పెట్టుకోవాలి. గరేట్? ఓకే, యా. వన్ మోర్ థింగ్, వ్యాక్సినేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫర్ చిల్డ్రన్. ఆల్వేస్ గో ఫర్ ద వ్యాక్సినేషన్. ఓకేనా, డూ నాట్ మిస్ ఆన్ ద వ్యాక్సినేషన్. And importantly, don't self-medicate. If you have any problem, go for the pediatrician. Don't even go for, you know, MD general medicine, ENT, because they don't understand. The kids are anedi kids degarke velalsu vastundi. Okay, and if there are any skin problems, compulsory doctor ni kalavali. Okay, and important, most important, the parents should spend quality time with the kids. ఇప్పుడు ఎట్లుంది, మార్నింగ్ డాడీ వెళ్ళిపోతాడు, నైట్ వెళ్ళిపోతాడు, నైట్ వస్తాడు, మమ్మీ వెళ్ళిపోతుంది, నైట్ వస్తుంది, నోబడీ ఈజ్ దేర్ టు ప్లే విత్ ద కిడ్స్. సో కిడ్స్ హ్యావ్ టు బీ, వాళ్ళ సోషల్ అండ్ కాగ్నిటివ్ బిహేవియర్ కోసం ఇంప్రూవ్ కావాలంటే ద పేరెంట్స్ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ ద కిడ్స్. ఓకే, చలో, టేక్ కేర్. దీస్ ఆర్ ఆల్ ద ఎక్సెప్ట్స్ ఐ హ్యావ్. ఐ హోప్ ఎవ్రీ వన్ గాట్ ఇట్. కిడ్స్, థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. డాక్టర్ సంగీత గారు కూడా వచ్చారు. న్యూట్రిషన్ మెయిన్, ఆమె డాక్టరేట్ తీసుకున్నారు, దాంట్లో పిల్లలకి అలాగే పెద్దలకి కూడా మన న్యూట్రిషన్ గురించి వారు వివరిస్తారు. ఒక్క నిమిషం మేడం. ఓకే, ఆల్రెడీ డాక్టర్స్ మాట్లాడారు, ఆమె డాక్టరేట్ ఇన్ టు న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఇస్ జస్ట్ నాట్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ కంప్లీట్ బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీ, హ్యావింగ్ హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ విత్ థాట్స్, అండ్ యువర్ సోల్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ నేచర్ ఆఫ్ బీయింగ్. Gratitude is important. Okay, in coming to part of healthy body, the basic 3 things: eat healthy, drink healthy, and breathe healthy. Drink healthy, why I say? Because 70% of your body is water. So drink good water, which is the right water, in a right way, at the right time, in frequent intervals. Breathe healthy, stay away from pollution. Have lot of greenery in your house, around house, wherever living habitat, have greenery so that air quality increases. Breathe healthy, avoid pollution, try to avoid vehicle emissions, try bicycles, this will improve air quality. Already in city, air quality index, AQI it is called, it has crossed on an average, it is touching to 200, where we are living in a very unhealthy, polluted air, and we are very close to Delhi, New Delhi, where Delhi's pollution has touched 300 AQI and we are crossing 200 already. And then coming to your body, in that, having good nutrition is also very important. Keep a balance, eat everything. There is nothing that you can't eat this or you can't eat that. You can eat everything, but in a balanced way. Have at least 3 to 4 meals in a day, rich in protein, minerals, and some amount of calcium in it. Plan the food in such a way. Thank you so much. Thank you very much. Thank you, Sangeeta Doctor. Alage ee roju maroka doctor Veena garu, varu life coach. Dani gurinchi mana pillalaki manaku cheppadaniki vacharu. Now I request Dr. Veena garu, meeru kuda maatladalani kortunnam. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఇక్కడ లూయిస్ ఎల్హే ఏమంటారంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో అంటారు. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో, మన థాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
ఎప్పుడైతే మన థాట్స్ పాజిటివ్గా ఉంటాయో అప్పుడు మన ఆరోగ్యం కూడా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, మన జీవితంలో తీపి లేకపోవడం, ప్రేమ లేకపోవడం, లేమితో ఉంటామన్నట్టు, దానివల్ల డయాబెటీస్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, దానివల్ల మనకి బ్యాక్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి మనం ఆ రూట్ కాజ్ ఎక్కడ, మన ఆలోచన ఎక్కడ మొదలైంది, అది బాడీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకోవాలి. అట్లా ప్రతి ఒక్కరూ ఆ పుస్తకం ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని, అది చదువుకున్నప్పుడు మీ సృష్టిని మీరే సృష్టించుకుంటారు. అది నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ సృష్టి వస్తుంది మీకు, పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు అన్నీ పాజిటివే. మీ ఎన్విరాన్మెంట్, మీ పీపుల్, మీ ఫ్యామిలీ అందరూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళే అవుతారు. కాబట్టి మీ థాట్స్ని మీరు ఎంపికగా చూస్ చేసుకోవాలి. మనకు వచ్చే థాట్స్లో 90% మనకి ఏమీ వాల్యూ యాడ్ చేయదు, కానీ ఆ 10% థాట్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ దానిల మీదే ఫోకస్ చేస్తే మిగతా డౌట్స్, వర్రీస్ అన్నీ ఎలిమినేట్ చేసి చక్కగా మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలు చక్కగా పెట్టుకొని మన లైఫ్ని మంచిగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. నిజంగా ఈరోజు చాలా శుభదినము. ఇవాళ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గౌతమ్ నగర్, అలాగే వివేకానంద స్కూల్లో ఉత్తమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో యమునా పాట, యమునక్క యువసేన వారి గ్రూప్ వారి యొక్క స్పాన్సర్షిప్ తోటి ఈరోజు విరంజీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అలాగే ఆస్టర్ గ్రూప్ డాక్టర్స్, అలాగే డాక్టర్ నవీన్ గారు, అలాగే ఇంకా ఇతర డాక్టర్స్ అందరూ ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేసి డయాబెటిక్ స్క్రీనింగు, డయాబెటిక్ మెయిన్ ఎలా వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంది, అలాగే దాన్ని ఎలా నిర్మూలించుకోవాలి, నివారించుకోవాలనే గురించి చక్కటి సహకార సూచనలు ఇచ్చిన డాక్టర్స్ అందరికీ, అలాగే ఈరోజు వచ్చిన ఈ కాలనీ చుట్టుముట్టున్న పూర్ అలాగే నీడి వాళ్ళందరూ ఈ వచ్చి ఈ క్యాంపులోకి వచ్చేసి వారి వారి ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్ళు చికిత్స నిమిత్తము అందరూ ఈ క్యాంపుని యూటిలైజ్ చేసుకున్నందుకు కాలనీ తరపున వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ఆఫ్ గౌరవ నగర్ తరపున, అలాగే ఉత్తమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. లాంగ్ లివ్ లయనిజం.